రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో నిరాడంబరంగా జరిగాయి. మంత్రి సూచనల మేరకు పలువురు వేడుకలను రద్దు చేస్తూ కేవలం సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని పలువురు నాయకులు కార్యకర్తలు ఆకాంక్షించారు. రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు పండ్లను అందజేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి అధికారి సౌరయ్య ద్వారా కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆసుపత్రిలో ఉన్న సుమారు 180 మందికి వీటిని అందించనున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా సమయంలో సంబరాలు నిషేధించడంతో కోవిడ్ పేషెంట్లకు పండ్లను అందిస్తున్నామని టీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్న కరోనా పేషెంట్లకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశామని చెప్పారు. 2020 మార్చి 18వ తేదీ నుండి కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా అండగా నిలిచారని గుర్తు చేశారు. కోవిడ్ పేషెంట్లను కాపాడుతూ నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత చల్లా హరిశంకర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లై మంత్రి వారు గంగుల కమలాకర్ అన్న గారి జన్మదినం సందర్భంగా వారు ఎటువంటి కూడా కరోనా టైంలో ఎటువంటి సంబరాలు కూడా చేయొద్దని సూచన మేరకు కరోనాతోని ఇబ్బంది పడుతూ సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్లందరికీ కూడా పండ్లు, డ్రై ఫ్రూట్స్ అన్న జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు సివిల్ హాస్పిటల్కి వచ్చి దాదాపు సివిల్ హాస్పిటల్లో 180 మంది కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ 180 మందికి మొత్తం కూడా పండ్లు, మరి వారి డ్రై ఫ్రూట్స్ కూడా మరి మనం కవర్స్ చేసి మానవతావాది మా కమలాకర్ అన్న గారు వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఈ విధంగానే 100 జన్మదినాలు జరుపుకోవాలని మరి ఈ రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు కరీంనగర్లోని నిరుపేద అంత్యక్రియలకు కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 1 రూపాయి అంత్యక్రియలు పథకానికి గాను 11,000 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతికి అందజేశారు. కోవిడ్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతితో పాటు కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, గంధె మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ బీసీ మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గంగుల కమలాకర్ 53వ జన్మదినం సందర్భంగా మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1 రూపాయి ధన సంస్కారాలకు మా వంతు సహాయంగా ఈరోజు 11,116 రూపాయలు కమలాకర్ జన్మదిన సందర్భంగా గౌరవ కమిషనర్ గారికి చెక్కు ఇవ్వడం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ 53వ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో నిరాడంబరంగా వేడుకలు జరిగాయి. నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయ ఆవరణలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి మొక్కను నాటారు. మంత్రి సూచన మేరకు పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సుడా డైరెక్టర్ షేక్ యూసిఫ్, టీఆర్ఎస్వి నేత ఫహద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ గంగుల కమలాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ గ్రంథాలయం ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కరోనా దృష్ట్యా మంత్రి గారి జన్మదినాలను పూర్తిగా నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పి ఏదైతే గంగుల కమలాకర్ గారు పిలుపునిచ్చినారో ఆ పిలుపుని అందుకున్న మేము పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సామాజిక సేవా కార్యక్రమాలతో కానీ, చెట్లు నాటడం కార్యక్రమాలతో కానీ ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ
అట్లే జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని మైనార్టీ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కాపువాడ కరీముల్లా షా దర్గాలో పూల చాదర్ను సమర్పించారు. మత గురువు మన్సూర్ తవ్వకల్ సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ ఆయురారోగ్యాలతో కలకలం జీవించాలని సుడా డైరెక్టర్ షేక్ యూసిఫ్ ఆకాంక్షించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంత్రిగా నిరంతరం ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా డైరెక్టర్ షేక్ యూసిఫ్, మన్సూర్ తవ్వకల్, పాహద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నేత గంగుల కమలాకర్ మంత్రివర్యులు, ఇవాళ పుట్టినరోజు. మన కరీంనగర్ టౌన్ మైనారిటీ తరఫున కరీముల్లా షాషాబ్ దర్గా రహమతుల్లాలే దగ్గరికి వచ్చి పూల చాదరు మరియు పూలు సమర్పించి వారి ఆరు ఆరోగ్యాలతో ఉండాలని దేవునికి ప్రార్థించినాము. మా కరీంనగర్ టౌన్ మైనారిటీస్ పేరు పేరున మా అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నకి, అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు మా టౌన్ టీఆర్ఎస్ మైనారిటీ తరఫున. మన ప్రియతమ నాయకులు కరీంనగర్ శాసనసభ్యులు, 3 సార్లు హెట్రిక్గా గెలిచిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అన్న, ప్రతి ఒక్కరికి ఒక అన్న ఒక తమ్మి అని మంచి మనసుతో దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్క పనికి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉన్న మా మంత్రివర్యులు, నిండు 100 ఏళ్ళు వారు వారి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మేము ఈరోజు ముస్లిం నాయకులం మొత్తం దర్గాలో వచ్చి ప్రార్థనలు చేసినాం.